అమరావతికి కొత్త ఊపిరి వచ్చినట్టే. టీడీపీ విజయంతో తమ ప్రాంతానికి పునరుజ్జీవం వస్తుందని, రాజధానికి పొలాలిచ్చిన రైతులు భావిస్తున్నారు. కానీ నిర్దిష్టమైన హామీ కోరుతున్నారు. ఏంటది? చంద్రబాబు నుంచి వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? తమ పోరాటం కొనసాగుతోందని చెప్పుకోవాల్సిన అవసరమేమొచ్చింది? మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ గణేష్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. మాహిష్మతి ఊపిరి పీల్చుకో, బాహుబలి వచ్చాడనేది ఒక సినిమా డైలాగు. కానీ ఇప్పుడు అమరావతి ఊపిరి పీల్చుకో, బాబు వచ్చాడని ప్రతి గ్రామం నిందిస్తోంది. మన ముందు అమరావతి రైతులు కనిపిస్తున్నారు. అంటే దాదాపు 1632 రోజులుగా ఈ రైతాంగం కన్నీటి పర్యంతమైంది, రోడ్లెక్కింది, పోలీసులతో లాఠీ దెబ్బలు తింది, మరోవైపు కేసులు పెట్టించుకుంది, ఇంట్లో వంటింటికే పరిమితం అనుకున్న ప్రతి ఇల్లాలు వీధిలో పడింది. ఇలాంటి పరిస్థితులు మళ్ళీ రాకూడదని కోరుకున్నారు. ఈరోజు ప్రభుత్వం మారింది, అందుకే వీళ్ళంతా ఒకచోట చేరారు. దాదాపు 29 గ్రామాల ప్రజలు వీధులెక్కారు, దీక్షా శిబిరాలు కొనసాగించారు. మన ముందు ఈ దీక్ష కొనసాగించిన అనేక మంది ఉద్యమ నాయకులు ఉన్నారు. చెప్పండి, ఈ రోజున ప్రభుత్వం మారింది, దాదాపు 1632 రోజులుగా ఈ రోజుకి చేస్తున్నారు, ఇంకా ఎప్పటికీ ఈ ఉద్యమం ఆగుతుంది, ఏం చెప్పదలుచుకున్నారు? జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. గత 1632 రోజులుగా గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయం, మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మేమందరం కూడా ఏకైక రాజధానికి అమరావతినే కొనసాగించాలని మేము ఉద్యమం మొదలుపెట్టాం. 29,000 రైతు కుటుంబాలు, 34,300 ఎకరాలు మరి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో, మరి అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు వచ్చి అడిగితే, మరి రాష్ట్రానికి రాజధాని లేదు కాబట్టి రాజధాని నగర నిర్మాణం కోసం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం మేమందరం కూడా భూములు ఇచ్చాము, త్యాగాలు చేశాం. ఎకరమిచ్చి కేవలం 25 సెంట్లు మాత్రమే తీసుకున్నాం. ప్రభుత్వం నుంచి ఎటువంటి పరిహారం తీసుకోవాలా? కాకపోతే మాకు ఏటా వార్షిక కవులు ఇస్తామన్నారు. జగన్మోహన్ రెడ్డి వచ్చినటువంటి 5 సంవత్సరాల్లో 3 సంవత్సరాలు అయితే మాకు అసలు కోర్టుకెళ్ళి కోర్టు ద్వారా, న్యాయస్థానాల ద్వారా కానీ, లేకపోతే సిఆర్డీ ఆఫీసు దగ్గరికి వెళ్ళి మరి ఆందోళన చేసో, లేకపోతే సిఆర్డీ ఆఫీస్ దగ్గర పోయి అడాగుడి చేస్తే తప్పితే మాకు ఇచ్చారు. చివరి 2 సంవత్సరాలు మాకు కవుళ్ళు కూడా ఇవ్వకుండా, మరి ఎంతోమంది అందరూ సన్నకారు రైతులు, చిన్నకారు రైతులు, 29,800 మంది రైతుల్లో 20,490 మంది ఎకరం కంటే లోపు ఉన్నటువంటి చిన్నకారు సన్నకారు రైతులు, అదేవిధంగా 5,227 మంది ఎకరం పైన 2 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు, మరి మొత్తంగా చూసుకుంటే దాదాపుగా 25,700 మంది, అంటే 85% అందరూ సన్నకారు చిన్నకారు రైతులు భూములు ఇచ్చి మరి కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చినటువంటి కన్నతల్లి లాంటి భూమిని రాజధాని నిర్మాణం కోసం ఇచ్చి త్యాగాలు చేస్తే అటువంటి రైతుల్ని, అటువంటి మహిళల్ని మరి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోలీసుల చేత అక్రమంగా కేసులు పెట్టించి, మహిళల్ని అక్రమంగా లాఠీ చార్జి చేయించి, అదేవిధంగా మహిళల మీద, రైతుల మీద దమనకాండాలు కొనసాగించి, ఎస్సీ ఎస్టీ రైతుల మీద కూడా అట్రాక్టివ్ కేసులు పెట్టి వారందరినీ కూడా చేతులు బేడీలు వేసి రైతులు నడి రోడ్డు మీదగా నడిపించుకుంటూ తీసుకెళ్లి రిమాండ్ విధించినటువంటి పరిస్థితి, మానసిక క్షోభకి గురి చేశారు 1630 రోజులుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. మరి ఇటువంటి ప్రభుత్వాన్ని, మరి మొట్టమొదటగా రోడ్డెక్కి ప్రభుత్వాన్ని వ్యతిరేకించినటువంటి రైతులు మేము. ఎందుకంటే ఆ రోజు రాజధాని నగర నిర్మాణం కోసం భూములు ఇచ్చా, గత ప్రభుత్వం ఏం చెప్పింది, నవనగరాలతో కూడినటువంటి రాజధాని నిర్మాణం చేస్తామని చెప్పారు. దాన్ని చెప్పినట్లుగానే అప్పుడు మరి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2014 నుంచి 2019 మధ్య 9,250 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి ఇక్కడ ఎన్నో విశాలమైనటువంటి రోడ్లు కానీ, అదేవిధంగా సచివాలయం కానీ, శాసనసభ కానీ, శాసన మండలి కానీ, హైకోర్టు కానీ, అదేవిధంగా ఐఏఎస్ ఐపీఎస్ బిల్డింగ్స్ కానీ ఎన్నో నిర్మాణాలు చేసి మరి ఇక్కడి నుంచే మరి పరిపాలన అంతా కూడా కొనసాగిస్తుంటే ఈ దుర్మార్గుడు, ఈ రాక్షసుడు, ఈ సైకో వచ్చి 3 రాజధానులు పెడతానని చెప్పి 3 రాజధానుల నిర్ణయం తీసుకోవడం జరిగింది. 3 రాజధానులు నిర్ణయం తీసుకొని రాష్ట్ర ప్రజల్ని మరి ప్రాంతాల వారీగా విడగొట్టి వీళ్ళని మరి నాశనం చేయాలని చెప్పి ఈ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి, ఈ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వీళ్ళందరూ కూడా మరి ఈరోజు తీర్పు ఇవ్వడం జరిగింది. మరి కాబట్టి మేము ఈ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టి ఏకైక రాజధానికి అమరావతినే కొనసాగిస్తామని ఆయన నోటి నుంచి ప్రకటన వచ్చే వరకు ఉద్యమం కొనసాగుతుంది. ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఏకైక రాజధాని అమరావతే ఉంటుందని చెప్పాడు. మా వీరు అమరావతిలో ఎన్నో కలలు కన్నారు, అవి కన్నీళ్ళుగా ఎలా మారాయి? అసలు రాష్ట్ర విభజన తర్వాత మన రాష్ట్రానికంటూ ఒక రాజధాని ఉండాలి, అది గత గవర్నమెంట్ ఆమోదించింది. దానికి అన్నీ ప్రతిపక్షాల వాళ్ళు కానీ ఏ రాజకీయ పార్టీ వాళ్ళైనా ఆహ్వానించారు, దాన్ని మేము ఆహ్వానిస్తామని చెప్పారు.
అయితే కనీసం ఈ ముఖ్యమంత్రి కూడా కనీసం 30,000 ఎకరాలు అవసరం అవుతుంది అని చెప్పిన వ్యక్తే. మరి అలాంటిది ఈరోజు అధికారంలోకి వచ్చేసిన తర్వాత మాట ఎలా మారుస్తారు, మడం ఎలా తిప్పేస్తారు? ఆ రోజు మీరు వాగ్దానం చేశారు పాదయాత్ర ద్వారా, అమరావతి నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నాను, అమరావతి ఎక్కడికి పోదు, వాళ్ళేదో చెప్తున్నారు కానీ నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని అడిగితేనే కదా ఈరోజు ప్రజలందరూ నమ్మి యువకుడు ఇంకెంత బాగా చేస్తాడో, తండ్రికి తగ్గ వారసుడు అనిపించుకుంటాడు అన్న ఇతోటి ఆయన ప్రజలందరూ నమ్మారు. కానీ ఆయన చేసింది ఏంటి, అధికారంలోకి రాగానే ముందు రైతులు అంటే నిర్మాణ పనులు కొనసాగించకపోగా ఎక్కడెక్కడ పడేసి మూడు రాజధానులు ఒక ప్రకటన తీసుకొచ్చి మా గుండెలో గుణపాలు దించాడు. అది ఆయన చేసిన పని. రైతులమైన మేము అంటే మహిళలు ఎప్పుడు గడప దాటి బయటికి రాని వాళ్ళం, కుటుంబ సమస్యల వరకే మేము పరిష్కరించుకునేటటువంటి వాళ్ళం. ఈరోజు మన బిడ్డల భవిష్యత్తు ఏమవుతుంది, ఆ రోజు రాష్ట్ర బిడ్డల భవిష్యత్తు కోసం అంటేనే కదా మనం భూములు ఇవ్వడం జరిగింది. మరి ఇది ఏమైపోతుంది, రేపు మన బిడ్డల భవిష్యత్తు ఏమవుతుంది అన్న ఆందోళనతో ఆ రోజున బయటికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన పనికి ఎప్పటికైనా సరే గవర్నమెంట్ ఏదైనా సరే ఆ గవర్నమెంట్ నోటి వెంట అమరావతి ఏకైక రాజధాని అనే వరకు మనం అసలు ఈ సంకల్పాన్ని విడిపోవద్దు, ఈ మనం ఉద్యమం చేయాల్సిందే అని సంకల్పించాము. ఎందుకంటే వచ్చిన తర్వాత ఇంతమంది మహిళలు రోడ్డు మీద కూర్చొని ఆ రకంగా కన్నీరు గారుస్తుంటే ఒక్కళ్ళకు కూడా చలించదండి. ఆఖరికి హోమ్ మినిస్టర్ పదవిలో ఉన్నటువంటి సుచరిత గారు కూడా ఇక్కడ ఈ రకంగా లాఠీచార్జ్ జరిగి ఇంతమంది దెబ్బలు తిని రక్తం కళ్ళ చూస్తే కనీసం అంటే ఒక్కసారి కూడా సానుభూతి పరంగా ఎవరు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేలు కానివ్వండి, ఉండవల్లి శ్రీదేవ్ గారు ఆ టైంలో ఉన్నారు, ఆవిడ కూడా కనీసం ఎక్కడికి వచ్చింది లేదు, స్థానికంగా ఎంపీ గారు కూడా కూతవేడు దూరంలో ఉన్నారు, ఎవ్వరు కూడా స్పందించిందే లేదు. ఎందుకంటే సమస్య తీసుకొచ్చిందే వాళ్ళు, మరి మా సమస్యను ఎవరు పరిష్కరిస్తారు అన్న టైంలో దుర్గమ్మ గుడికి వెళ్ళబోతుంటే మా మొర ఆలకిస్తుంది, అమ్మ అన్న మన బాధలు నెరవేరుస్తుంది అని చెప్పి దుర్గమ్మ గుడికి వెళ్ళిపోతుంటే ఎంత దారుణంగా లాఠీచార్జ్ చేశారు. అలాగే మహిళా కమిషనర్స్ అందరూ వచ్చి వెళ్ళారే తప్పితే మాకైతే న్యాయం అయితే ఎవరు చేసింది లేదు. న్యాయస్థానాల ద్వారానే మా పోరాటం కొనసాగించింది. మా కేవలం రాష్ట్ర బిడ్డల భవిష్యత్తు బాగుంటుందని ఒక్క రూపాయి ఆశించకుండా 25% భూమిని మేము తీసుకుని 75% రాష్ట్ర ప్రజలందరికీ ఇచ్చాము. అమరావతి వస్తే ఇప్పుడు ఎలాగ ప్రభుత్వం మారింది, మీ కుటుంబాలకి మీ ఊర్లో ఉండే వాళ్ళ కుటుంబాలకి ఏం మేలు జరగబోతుంది? జై అమరావతి అండి. అమరావతి ఆవిర్భావానికి మూలకర్త చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు ఆయన ఒక్కడిని నమ్మి భూములు ఇచ్చారా అంటే ఆయన ఒక్కడే మొత్తం జీవితకాలము 100 సంవత్సరాలు 1000 సంవత్సరాలు పాలన చేయడు. ఎవరిని నమ్మించాం? ప్రభుత్వాన్ని నమ్మించాం. ప్రభుత్వాలు మారినా దాని రూపకర్త అయినటువంటి బాబు గారి మీద నమ్మకంతో ఇచ్చాం. ఎందుకంటే ఒక ఇంటి నిర్మాణానికి పునాది ముఖ్యం. పునాది ఉంటేనే కదా 50 అంతస్తులైనా 100 అంతస్తుల భవనమైనా అలాంటి పునాది వేయగల సమర్థుడు బాబు గారు. కాబట్టి ఆ రోజు నమ్మి భూములు ఇవ్వడం జరిగింది. సరే తర్వాత ప్రభుత్వం మారింది, మమ్మల్ని చాలా బాధలకు గురి చేసింది. కానీ దేవుడి దయవల్ల 5 కోట్ల ఆంధ్రుల్లో వచ్చిన విప్లవాత్మకమైన మార్పు ఈరోజు ఎంతటి మెజార్టీ ఇచ్చిందో ప్రజలందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు అమరావతి రూపకర్త అయినటువంటి బాబు గారు మళ్ళీ అధికారంలోకి వచ్చారు. దీనివల్ల మాకు ఎలాంటి లబ్ధి చేకూరబోతుంది అంటే అంతకుముందు బాబు గారు ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ఇక్కడ నిర్మాణాలు కొనసాగాయో ఆ నిర్మాణాలు కొనసాగింపు ద్వారా రేపు అసెంబ్లీ భవనమైనా సచివాలయం అయినా హైకోర్టు ఇవన్నీ నిర్మించినాయి అంతకుముందు కొద్ది మంది అవసరాల కోసమే, చాలా తక్కువ అవసరాల కోసం చాలా హడావుడిగా నిర్మాణాలు చేయడం జరిగింది. కానీ శాశ్వత నిర్మాణాలు జరగబోతున్నాయి. వీటి వల్ల ఇక్కడ మాకు మా పిల్లలకి మా పిల్లల భవిష్యత్తుకి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి వయస్సుతో 10వ క్లాస్ అయిపోయిన కాడ నుంచి పీజీలు అయిపోయిన వాళ్ళ వరకు ఆఖరికి 60 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకు కూడా అందరికి కూడా ఇక్కడ పని దొరుకుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా కుటుంబాలకి మా జీవనోపాధికి మేము చేసినంత పని మేము ఎంత పని చేయగలమో అంత పని, ఎవరు ఎంతవరకు వాళ్ళ టాలెంట్ని బట్టి ఎవరు ఏ విధంగా కష్టపడగలరో దానికి తగ్గ వర్క్ అనేది ఇక్కడ మేము పొందబోతున్నాం. ఇప్పుడు ప్రభుత్వం మారిపోయింది, ఇంతకాలం కష్టాలు పడ్డారు, ఇప్పుడు మీకు ఎలాంటి వాతావరణం ఉంది ఇక్కడ, మీరు ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వం నుంచి? ఇప్పటికైతే ప్రశాంతమైన వాతావరణం మొదలవుతుందండి ఇక రేపటి నుంచి. మేమైతే బాబు గారిని ఒక్కటే ఆ రోజు బాబు గారిని ఆ రోజు ప్రభుత్వంలో ఉండి నమ్మి ఇచ్చాము భూములు. తర్వాత గవర్నమెంట్ మారింది, గవర్నమెంట్ మారిన తర్వాత 5 ఏళ్ల నుంచి ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులు పెట్టింది పాత గవర్నమెంటు. ఇప్పుడు పోయిన గవర్నమెంటు మళ్ళీ గవర్నమెంట్ బాబు గారిది వచ్చింది. ఈ రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కటి అర్థం చేసుకున్నారు ఏకైక రాజధాని అమరావతి అని. అలాగే మేము బాబు గారిని కోరుకునేది ఒక్కటే, మాకు ఇప్పుడు 3 ఏళ్ల నుంచి కౌళ్ళు కోర్టులకు వెళితేనే కౌళ్ళు వేశారు జగన్మోహన్ రెడ్డి గారు, లేదా మేము ముట్టడికి వెళ్తేనో సిఆర్డీ దగ్గరికి వెళ్ళి వినతి పత్రాలు ఇస్తేనే వినతి పత్రాలు ఇచ్చినా కూడా పట్టించుకోని పరిస్థితి.
కోర్టులకు వెళ్ళి న్యాయస్థానాల ద్వారా 3 ఏళ్ళ నుంచి కౌలు తెచ్చుకున్నాం. మిగతా 2 ఏళ్ళ నుంచి కౌలు రావట్లేదు. ఇప్పుడు మరి ఆ కౌలు రాలేదు. పిల్లలకి నేను ఇచ్చింది 1 ఎకరం భూమి రాజధానికి, నాకు 2 బిడ్డలు. మరి ఆ బిడ్డలిద్దరిని చదివించుకోవడానికి డబ్బులు ఖర్చు అవుతాయి, ఇంట్లో వాడుకోవడానికి ఖర్చులు అవుతాయి, ఎన్నో ఖర్చులు ఉంటాయి. బాబు గారిని ఒకటే, మాకు కౌలు 2 ఏళ్ళ నుంచి రావాల్సింది. మీరు డెవలప్ చేసేటప్పటికే ఎంత కౌలు ఇవ్వగలరో అంత. మేము ప్రతిదీ ఒత్తిడి చేయము, ఎందుకంటే ఆయన అభివృద్ధి అనేది చూసాం కాబట్టి ఒత్తిడి చేయం. మా వంతు ప్రయత్నంగా మేమేం చెప్పగలమో అది చెప్తాం ఆయనకి, మామూలుగా గౌరవపూర్వకంగానే చెప్తాం. 2 ఏళ్ల కౌలు మా మీద, ఇప్పుడు 5 ఏళ్ల నుంచి ఎంత దమనకాండ జరిగిందో, ఎన్ని కేసులు పెట్టారో, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి ముసలి వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కరి మీద కేసు ఉంది. శిబిరంలో ఎంతమంది అయితే కూర్చుంటారో, ఈ 29,000 రైతులు ఎక్కడెక్కడైతే శిబిరాలు ఉన్నాయో అక్కడ శిబిరాల్లో ప్రతి ఒక్క మనిషి మీద కేసు ఉంది. కేసులతో వాయిదాలతో వాయిదాకి కోర్టుకి వెళితే మా మనసు ఎలా ప్రశ్నించేదంటే, మేమే తప్పు చేయకుండా ఇక్కడ ఎందుకు నిలబడాల్సి వచ్చింది అని మనసు ఎన్నోసార్లు గుచ్చుకునేది. అది అదే విధంగా రేపు బాబు గారిని కూడా, మా మేమేం తప్పు చేయలేదు బాబు గారు, మా కేసులు కొట్టేయండి అని వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం. అలాగే ఫ్లాట్లు, ప్రతి ఒక్క ఫ్లాటు ఇక్కడ రాష్ట్ర అభివృద్ధి అనేక కంపెనీలు, ఎలాగైతే ఫస్ట్ బాబు గారు వచ్చినప్పుడు కళకళలాడుతూ ఉందో రాష్ట్రం, అదే విధంగా ఉండాలి. అమరావతి రాజధాని అలాగే అభివృద్ధి చెందాలి అని మాత్రమే ఆయన దగ్గరికి మొరపెట్టుకోవడం జరుగుతుంది. పోలీసులు కేసులు ఎదుర్కొన్నారు, ఈ రోజు ప్రభుత్వం మారింది, ఇప్పుడు ఏమనిపిస్తుంది మీకు? ఎంత స్వేచ్ఛ ఉంది ఇప్పుడు, ఎంత స్వేచ్ఛగా అనిపిస్తుంది? ఎంత స్వేచ్ఛ అంటే, మేము చంద్రబాబు గారికి గత ప్రభుత్వంలో ఇచ్చాం కాబట్టి ఆయన బాగా చేస్తారని ఇచ్చాము. ఇప్పుడు ఆయన వచ్చి చాలా అమరావతిని అజరామరంగా తీర్చిదిద్దుతారని మనస్ఫూర్తిగా బాగా నమ్ముతున్నాం. ఈ నియంత పాలన వల్ల 5 ఏళ్ళు వెతికి ప్రజల ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ వెతికి వేసారిపోయారు. కాబట్టి ఫస్ట్ ఆయన చేసింది ఏంటంటే, ప్రజావేదిక కూల్చడం మొదలు, 3 రాజధానులు అనే ఒకటి, ఆ తర్వాత అమరావతి రైతులు, మహిళల మీద ఆయన పెట్టిన హింసలు 5 సంవత్సరాలు. మేమేదో 10 రోజులు కూర్చుంటే ఆయన దారిలోకి వస్తాడని కూర్చోవడం మొదలుపెట్టి 5 సంవత్సరాలు. ఇప్పుడు కేసులు ఉన్నాయి ఇంకా మీ పైన? ఉన్నాయండి, కేసులు కొనసాగుతున్నాయి. మరి ప్రభుత్వం ఏం డిమాండ్ చేస్తారు ఇప్పుడు కొత్తగా వచ్చే ప్రభుత్వానికి? కేసులు ఎత్తేయాలా, ఏం చేయాలి? ఎత్తేయాలనే కదండి కోరుకునేది మేము, కేసులు ఎత్తేయాలి, అమరావతిని అభివృద్ధి చేయాలి బాగా, నవనగరాలని బాగా బాబు గారు అభివృద్ధి చేయాలని చేస్తారని నమ్ముతున్నామండి. మీరు ఎన్ని కేసులు ఇబ్బందులు పడ్డారు, ఎలాంటి ఇబ్బందులు పడ్డారు మీరు, అంటే కేసుల్లో ఉన్నారా మీరు? జయ అమరావతి సేమ్ ఆంధ్రప్రదేశ్ ఏమండి, ప్రజా వచ్చారు 6 నెలల్లో నేను అభివృద్ధి చేస్తానని చెప్పారు, కానీ ఒక్క మాట కూడా చేయకుండా 6 నెలలకి మమ్మల్ని బయట రోడ్డు మీద కూర్చోబెట్టారండి. ప్రజావేదిక పడగొట్టినప్పుడే మేము బయటికి వెళ్ళాం, సన్నులు తిన్నాం, కేసులు పెట్టించుకున్నాం. సరే అది ఎట్టగొట్ట ప్రభుత్వమే చూసుకుంటుందని మళ్ళీ సమగిల్లి ఇంట్లోకి వెళ్ళాం. మళ్ళీ తర్వాత 3 రాజధానులు అనేసరికి వెంటనే వచ్చి రోడ్డు మీద, మా ఊళ్ళో మేము మా రోడ్డు మీద కూర్చునే అధికారం కూడా లేదండి, మా పొలాలు అయితే రాష్ట్రానికి కావాలి. మేము మాత్రం ఒక ఆపద వచ్చిందంటే ఒక ప్రభుత్వం ద్వారా మిషా పూరిత మాటలు వచ్చినాయని, మేము మా ఊళ్ళో మా రోడ్డు మీద కూడా వచ్చే అధికారం లేదండి. పోలీసులు ఎంత దమనకాండ చేశారంటే, మేము వాళ్ళ కాళ్ళ కింద కూర్చున్నామని, మేమన్నా ధర్మం కింద కూర్చుందని కూర్చున్నాం అనమాట. అంతేగాని ఒక పోలీసు వాళ్ళకి ఎదురుగా కూర్చోవాలని కూర్చోవటం కాదు, ధర్మాన్ని కింద కూర్చోబెట్టారు ఈ ప్రభుత్వం వచ్చి. ఇట్లాంటి ప్రభుత్వం ఎప్పుడు ఏ రాష్ట్రంలో ఎక్కడ కూడా రాకూడదు నిజంగా అనుకోండి. ఎంత బాధ అనిపించిందండి, చచ్చిపోవాలి. ఎంతోమంది చనిపోయారు కూడా, 175 మంది చనిపోయారు. ఇంట్లో ఒక పక్కన ముసలాళ్ళు, ఒక పక్క ఆర్థిక బాధలు, కౌలు డబ్బులు ఇవ్వకుండా, మరి చిన్న చిన్న పిల్లలు, మరి వాళ్ళని పెంచుకుంటా, ఇక్కడ ఉద్యమం చేసుకుంటా, ఇంట్లో వంట చేసుకుంటా, ఈ పోలీసు వాళ్ళ కాళ్ళ కింద కూర్చోవాల్సిన పరిస్థితి దేనికి? మేము పొలమిచ్చామనే, పొలమిచ్చినందుకు నేరం, అది నేరం చేసినందుకే మేము బజార్లో కూర్చుంది, బయట కూర్చుంది, వాళ్ళ కాళ్ళ కింద కూర్చుంది. ఈరోజు మరి ఈరోజు మొదలు పెట్టాలి, అందరు బాగుంటారనే కదా. మేము మమ్మల్ని మేము పాదయాత్ర చేసిన ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ అయినా మీ వేపు మేము ఉన్నామమ్మా. మీరు అదేరే పడవద్దు, అమరావతి పూర్తి అయ్యిద్ది, మీరు సకల దేవతల రాజధాని అమరావతి, మీరు కూర్చోవాలని పరిస్థితి ఆ రోజు దేవుళ్ళకే వచ్చింది, మీకు వచ్చిందని మీరు బాధపడద్దు. మీరు చిత్రహింసలు పెట్టినా కూడా మీరు లెగవద్దు, ఉద్యమం మాత్రం ఆపొద్దు. ఇది ఉద్యమం ఆపితేనండి పిల్లల్ని ఈడ్చుకొచ్చి బయటకు వచ్చి కొట్టడం, తీసుకుపోవటం అట్లా చేశారండి. అలా కనీసం మేము ఊళ్ళో ఉండి శిబిరాల్లో కూడా కొట్టించుకున్న పరిస్థితులు వచ్చినాయి అన్నమాట.
వెళ్తారా వెళ్ళరని. ఆ బాధ ఎవ్వరికి రాకూడదండి, ఏ రాష్ట్రంలో కూడా రాకూడదు. మేము అదే కోరుకునేది. అమరావతి నిర్మాణం చేయమన్నారు, ఎందుకు ప్రభుత్వానికి అంత కక్ష? జే అమరావతి సేవ ఆంధ్రప్రదేశ్. ప్రభుత్వానికి కక్ష అంటే అది అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కదండి, తొలి నవ్యాంధ్ర రాజధానికి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆయన స్థాపించారు. ఆయన పేరు వచ్చి ఆయనకి ఎక్కడ ఇదైపోద్దోనని వాళ్ళ వాళ్ళ రాజకీయాల కోసం మమ్మల్ని రైతుల్ని బలి చేశాడనమాట. 5 సంవత్సరాలు ఎన్ని అవమానాలు పడ్డామో, ఎన్ని బాధలు పడ్డామో మేము, ఎంత ఇబ్బంది పెట్టాడో మమ్మల్ని. నిన్నటికి విముక్తి కలిగిందండి మాకు. ప్రజా తీర్పు ఇది, స్వచ్ఛందంగా ప్రజా తీర్పు అనమాట. 5 కోట్ల ఆంధ్రుల తీర్పు అనమాట. మాట్లాడితే